India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Namaste, welcome to Suman TV. Nenu Vishnu Prasthapathipattu, Pramukha Stock Market Analyst Sundara Rami Reddy garu vaartho maatladadam. Sir, namaste sir. Namaste. Sundara Rami Reddy garu, Deepavali parvadinam raabothundi. Deepavali raabothundi ante stock market vargallo kuda anta ee muhurtha trading kosam chaala mandi ఈగర్గా ఎంత ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తుంటారు. మరి ఈ ముహూర్త ట్రేడింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ సాయంకాలం జరుపుకునే ఆ వన్ అవర్ సెషన్ ఏదైతే ఉందో ఆ వన్ అవర్ సెషన్లో మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటి అంటారు అసలు? రైట్. సో బిఎస్సిలో ఈ 1915లో స్టార్ట్ అయిన ఈ ట్రెడిషన్ని ఎన్ఎస్సి వాళ్ళు 1992 నుంచి వాళ్ళు కూడా అడాప్ట్ చేశారండి. సో అందుకని ఒక ఆల్మోస్ట్ ఒక మనకు 6-7 డెకేడ్స్ నుంచి వస్తున్న ఆచారం అన్నమాట ఇది. సో బేసికల్ ఏంటంటే గుజరాతీలు ఆట ఎక్కువ మంది చేస్తుంటారు దీంట్లో, కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎక్కువ బ్రోకరేజ్ హౌసెస్లో వాళ్ళే అంటే ఎక్కువ మొత్తంలో పెద్ద ఎంటర్ప్రెనర్స్ వాళ్ళే ఉన్నారు ఆ ఈరోజు స్టాక్ మార్కెట్లో. అందుకని ఈ ట్రెడిషన్ని ఒక సీరియస్ అఫేర్లా తీసుకుంటారు. అంటే రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో తక్కువ కానీ బట్ గుజరాతీ కమ్యూనిటీకి మాత్రం చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. యూజువల్గా జనవరి 1st అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్ న్యూ ఇయర్, మనకి న్యూ ఇయర్, అలాగే ఉగాది అనుకున్నాం అనుకోండి మన తెలుగు న్యూ క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఈ న్యూ ఇయర్ అనేది ఏంటంటే గుజరాతీ వాళ్ళకి దివాళీ నుంచి స్టార్ట్ అవుతుంది. దివాళీ నుంచి అంటే కొత్త అకౌంట్స్ ఓపెనింగ్ అనమాట అది. అందుకని అకౌంట్స్ బుక్స్కి ఓకే వాళ్ళు పూజలు చేసి అదొక ఫెస్టివల్ లాగా కొత్త అకౌంట్స్ బిగిన్ చేస్తారనమాట దివాళీ దగ్గర నుంచి. అందుకని ఈ 1957 దగ్గర నుంచి కూడా అదొక ట్రెడిషన్ లాగా వస్తుంది అనమాట అది. అందుకని ఓవరాల్ స్టాక్ మార్కెట్లో దివాళీ అనగానే ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా రోజులకు దీనికి తేడా ఏంటంటే మిగతా రోజుల్లో మామూలుగా అవర్స్లో వర్క్ చేస్తుంది, అంటే 9:50 నుంచి 3:30 వరకు వర్క్ చేస్తుంది. బట్ ఈ దివాళీ సందర్భం మాత్రం స్పెషల్గా ఈవినింగ్ టైంలో బిగిన్ అవుతుందనమాట. 6:15 నుంచి 7:15 ఎవ్రీ ఇయర్ ఆ దివాళీ టైం సందర్భంగా 1 అవర్ స్పెషల్ సెక్షన్ బిగిన్ చేస్తారు. అవునవును. అందుకని సెంటిమెంటల్గా ఏంటంటే ఎవరైనా హిందూ వాళ్ళు యాక్చువల్గా ముహూర్త అంటే నథింగ్ బట్ మంచి రోజు అని, ఆస్పీషియస్ డే. యా, ఆస్పీషియస్ డే అనమాట. ప్లానెట్స్ అన్నీ ఒక లక్కీగా ఆ రోజు ఒక ఎఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి మంచి పనికి బిగిన్ చేయడానికి మంచి రోజు అనమాట. అట్లా ఈ ముహూర్తని ఒక ఉత్సవంలాగా గడుపుతారు స్టాక్ మార్కెట్లో. అండ్ ఆ రోజు కనుక చూస్తే మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే ఎన్ఎస్సి కానీ లేదా మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజ్ హౌస్ కానీ ఒక సెలబ్రేషన్ లాగా దాన్ని అలంకరిస్తారు. స్టాప్ అందరు కూడా ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటారనమాట. సో మొత్తానికి గాడెస్ లక్ష్మికి ఒక సెలబ్రేషన్ లాంటిది అనమాట ఇది. అందుకని సెంటిమెంటల్గా ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు అంటే పర్టికులర్గా ఈక్విటీ ట్రేడింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే సెంటిమెంటల్గా ఆ రోజు ఒకటి కొనటం అలవాటు అనమాట వాళ్ళకి. అయితే ఎవ్రీ ఇయర్ ఆ రోజు కొంటే నిజంగా డబ్బులు వస్తే సంవత్సరం మొత్తం అంటే అలా ఏముండదండి. కొన్ని సంవత్సరాలు లాస్ అవుతుంటాయి, కొన్నిసార్లు వస్తుంటాయి. కాబట్టి 1 అవరే ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. తక్కువ వాల్యూమ్ తోటి ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది అనమాట. ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఈసారి అది సండే వచ్చిందండి, నవంబర్ 12 వచ్చింది, సండే వచ్చింది. సో సండే 6:15 ఓపెన్ అవుతుంది అండ్ 7:15 వరకు 1 అవర్ ట్రేడింగ్ ఉంటుంది. అండ్ ఆ హాలిడే మాత్రం ట్యూస్డే ఇస్తారు, దివాళీ హాలిడే యాక్చువల్గా. ఓకే, సో అట్లా ఎవ్రీ ఇయర్ అది ఒక సెలబ్రేషన్లా చేస్తుంటారు. అందుకని స్టాక్ మార్కెట్ సెలబ్రేషన్ డే అనుకోవచ్చు దాన్ని, ఈ ముహూర్త ట్రేడింగ్ని. ముహూర్త ట్రేడింగ్ అంటే ఆ రోజు ఏదో పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసేసేయాలి, ఉన్న డబ్బులంతా తీసుకెళ్ళి ట్రేడింగ్లో పెట్టాలి అనే పర్సెప్షన్లో కొంతమంది ఉండొచ్చు కూడా. మరి అంటే అటువంటి వాళ్ళకి ఏం చెప్తారంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చి ముహూర్త ట్రేడింగ్ అంటే ఆ గంట ఎంత చేస్తే పెద్ద ఎత్తున లాభాలు వచ్చేస్తాయి అన్న పర్సెప్షన్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు అసలు? యా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అదొక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లాగా, ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ లాగా, అట్లా స్టాక్ మార్కెట్ ఒక సెలబ్రేషన్లా చేస్తున్నారండి. మిగతా రోజుల్లాగానే ఆ రోజు కూడా నార్మల్ డే అంతే. కాకపోతే కొత్త అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏంటంటే సెంటిమెంటల్గా ఆ రోజు ఒక ట్రేడ్ చేయటం, ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఎప్పటి నుంచో వచ్చిన పద్ధతి అనమాట. అందుకని మెజారిటీ బ్రోకరేజ్ హౌసెస్ కూడా చాలా సీరియస్గా తీసుకొని దివాళీ పిక్స్ అని చెప్పేసి ఒక్కొక్క బ్రోకరేజ్ హౌస్ నుంచి ఒక్కొక్క 10-12 స్టాక్స్ రికమెండ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం కదా అన్నట్టు. మనం కనుక కంపేర్ చేసామనుకోండి కొన్ని హిట్ అవుతుంటే కొన్ని ఫట్ అవుతుంటాయి మిగతా రోజుల్లాగానే. అందుకని ఈ ఆ రోజు స్పెషల్గా టూ మచ్ ట్రేడింగ్ యాక్టివిటీ చేయొచ్చా అంటే
అది స్పెషల్ డే కాబట్టి సెంటిమెంటల్గా ఏదో ఒకటి రెండు స్టాక్స్ లా కొనడానికి వాడుకోవచ్చు తప్ప మిగతా రోజుల్లాగా నార్మల్ డే దాని స్పెక్యులేషన్ లాగా ట్రీట్ చేయడం చేయకూడదు. నార్మల్ డే లాగానే అది నార్మల్ అది ఒక డే కాకపోతే వన్ అవరే కాబట్టి తక్కువ వాల్యూమ్తో ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం బెటర్ అనమాట. ఎందుకంటే ఆ రోజు కూడా డబ్బులు బాగుకుంటే మళ్ళీ సెంటిమెంటల్గా అనుకొని స్పెక్యులేటివ్ యాక్టివిటీస్కి బెస్ట్ అలా ఏం లేదండి. సెంటిమెంటల్గా ఏంటంటే న్యూ ఇయర్ స్టాక్ మార్కెట్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి యా సెంటిమెంటల్గా ఏదో కొన్ని స్టాక్స్ కొందామండి ఏదో ఒక చిన్న మొత్తంలో యా. కాకపోతే ఏంటంటే ఇక పబ్లిసిటీ అవి ఉంటాయి కదా అందుకని సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఏంటంటే ప్రతి బ్రోకర్లు కూడా దాని కొంచెం ఫ్లూయల్ యాడ్ చేసుకుంటూ దివాళీ పిక్స్ అని అట్లా పెట్టుకుంటారండి. నువ్వు అలా ఇచ్చుకుంటూ పోతే జనవరి పిక్స్ ఫిబ్రవరి పిక్స్ ఇలా ఎన్ని పెట్టుకుంటూ పోవచ్చు. ఒక దివాళికి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది న్యూ అకౌంట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సెంటిమెంటల్గా అలా చేసుకుంటారు. బట్ ఈ సెలబ్రేషన్స్ 1957 నుంచి ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక 65 సంవత్సరాలు. యా బీఎస్సీలో 1957 నుంచి అండి అండ్ ఎన్ఎస్సీ వాళ్ళు మాత్రం 92 నుంచి బిగిన్ చేశారు. ఆ ఒక్కరోజు మాత్రం స్పెషల్గా ఓపెన్ అవుతుంది మార్కెట్ ఈవినింగ్ టైంలో. సెటిల్మెంట్స్ కూడా ఆ రోజు జరగవండి, 2 డేస్ తర్వాత జరుగుతాయి. ఆ రోజు కొన్న స్టాక్స్ మన డిమాట్ అకౌంట్లో చేరటం కానీ అవన్నీ కూడా ఆఫ్టర్ 2 డేస్లో జరుగుతుంది అనమాట. సో దివాళీ హాలిడే ఎప్పుడు అంటే ట్యూస్డే ఇస్తున్నారు దివాళీ రోజు అంత. సో ఈ ఇయర్ 12th నవంబర్ వచ్చింది. ఎనీహౌ అది మన సెలబ్రేషన్ కింద లేక స్టాక్ మార్కెట్ కాబట్టి సో సెంటిమెంటల్ లాగా ఒక మంచి స్టాక్స్ కొనుక్కొని పక్కన పెట్టుకోవటం వల్ల గాడెస్ లక్ష్మి ఒక ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. అట్లా పాజిటివ్ చూడాలి తప్ప స్పెక్యులేటివ్ వేలో మనం చూడకూడదు. ఓకే సో నువ్వు బిగినింగ్ అనమాట ఇంట్లో ఎవరన్నా 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఓకే ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలంటే బెస్ట్ ముహూర్తం అనమాట. ఏదైనా కొత్తగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సెంటిమెంట్ చాలామంది మనీ అంటేనే లక్ష్మి, లక్ష్మి అంటేనే సెంటిమెంటల్ బేసికల్గా. అందుకని న్యాచురల్గా ఆ రోజు 1-2 స్టాక్స్ కొంటాము. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కొత్త అకౌంట్లు ఉంటే ఆ మంత్ యాక్టివేట్ చేసేసి ఆ రోజు సెంటిమెంట్లో ఒక స్టాక్ కొంటాం అనేది బేసికల్గా అలవాటు. అట్లా అది చాలా ఫేమస్ అనమాట. సో మొత్తంగా ముహూర్త ట్రేడింగ్ అంటే కొత్త ఖాతాలు, ఖాతా పుస్తకాలు తెరవడం, కొత్త పద్ధతులు మొదలు పెట్టడం, ఏదైనా ఒక చిన్న చిన్న అమౌంట్స్తో మన హ్యాపీనెస్ కోసం ఏదైనా 1-2 స్టాక్స్ పిక్ చేసుకోవడం, లేదంటే కొత్తగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సెంటిమెంట్గా ఆ రోజు సాయంత్రం 5:30-6 గంటల తర్వాత కొత్త డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు అంట. సో మనీ ఇన్వెస్ట్మెంట్కి ఒక సెలబ్రేషన్ డే సెలబ్రేషన్ సెంటిమెంటల్గా ఆ రోజు స్టార్ట్ చేస్తే శుభం జరిగింది అని చెప్పి ఫైనాన్షియల్ రెజల్యూషన్ తీసుకోవడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ముహూర్త ట్రేడింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అండ్ ఆ రోజు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఎస్పెషల్లీ ఆ గంట ముహూర్త ట్రేడింగ్కి సంబంధించిన ఆస్పీషియస్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాల గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.